నేను ఉన్నానుగా కొంచెం ఊర్చుకో రా అప్పుడు నేను చిన్నవాణ్ణి అన్నయ్య అప్పుడు నేను మాత్రం పెద్దవాణ్ణట్రా ఆ చిన్న వయసులో ఒక పూట పస్తు కూడా ఉండలేకపోయా నీ ఆకలి చూసి నేను తట్టుకోలేకపోయాను అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నా తమ్ముడి ఆకలి తీర్చడం కోసం ఏదైనా చేయాలని ఒట్టు పెట్టుకున్నాను నా ప్రాణమైనా సరే ఇవ్వాలని ఒట్టు పెట్టుకున్నాను నిన్ను బడ్లో చేర్పించడానికి మత్తు మందులు తయారు చేశాను కాలేజీలో చేర్పించడానికి ఆయుధాలు స్మగ్లింగ్ చేశాను అమెరికాకి పంపించడానికి హత్యలు కూడా చేశాను జ్ఞాపకం ఉందా ఎప్పుడు తప్పు చేయడం మొదలుపెట్టానో జ్ఞాపకం ఉందా ఆ విషయాన్ని ఎలా మర్చిపోగలను అది నా చేత చేయించింది నువ్వేగా వాడిని పిలుకుపందా అంటున్నాడు వింటూ ఊరుకుంటావే వెళ్ళన్నయ్యా నీ తమ్ముని నేను చెప్తున్నాను ఆ రోజు మొదలెట్టిన పరుగు ఈ రోజు వరకు ఇంకా ఆగలేదు నీకోసం నీ పరిగెడుతూనే ఉన్నాను ఈ ఆస్తంతా నీ నాకోసం సంపాదించలేదు ఈ కార్లు బంగ్లా అన్ని నీకోసమేనా ప్లాట్ఫామ్ మీద కాలువ పక్కన మురికి వాడలోనైనా పడుకోవడానికి ఈ అన్నయ్య సిద్ధమే కానీ నా తమ్ముడి మీద ఒక ఈగ వాళ్ళడానికి కూడా వీల్లేదు ఇవన్నీ కావాలని నేను నిన్ను అడిగానా ఇప్పుడు కూడా వీటన్నిటిని వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ నువ్వు వదిలేయగలవరా కానీ నే తప్పుడు దారిలో సంపాదించిన డబ్బుతో పై చదువులు చదివి నీ పేరు పక్కన మిస్టర్ విజయ్ ఎంబీఏని డిగ్రీ తగిలించుకున్నావే అది నువ్వు వదిలిపెట్టగలవా ఇప్పుడు ఆస్తి వద్దని నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవు కానీ నా పాత జీవితాన్ని నువ్వు తిరిగివ్వగలవా చెప్పు మంచివాడిగా బతికిన రోజుల్ని నువ్వు తిరిగివ్వగలవా చెప్పు నేను మంచివాడిననే పేరు తిరిగివ్వగలవా చెప్పు నా సంతోషాన్ని నువ్వు తిరిగివ్వగలవా చెప్పు పైరు పెరగడం కోసం ఆకాశం నుంచి పడే వర్షపు జల్లున నేను మట్లో కలిసిపోయాను కానీ పైరు పెరిగింది అంటే నువ్వు పెరిగావు నాకు అచ్చా నమస్తే అన్న నాకు నమస్కారం తర్వాత నీ ఇందు పైన ఉంది వెళ్ళి చూడు చేసిన గ్రూప్ లోనే మా అన్నయ్య కూడా ఉన్నాడని నాకు ఈరోజే తెలిసింది నన్ను గొప్పవాణి చేయడం కోసం మా అన్నయ్య తప్పుదారిలో వెళ్ళాడు ఇందో ఇంతవరకు తను చేసిందంతా నా కోసమే అని అంటున్నాడు నా కడుపు నింపడానికి అని అంటున్నాడు నాకు చదువు చెప్పించడానికని అంటున్నాడు ఒత్తిందో తప్పుదారిలో సంపాదించిన ఈ నెత్తుటి కూడా నాకు అక్కర్లేదు ఈ ఆస్తి అంతస్తు నాకు అక్కర్లేదు ఈ పాపిస్టి జీవితం నాకు అక్కర్లేదు ఇందు నాకిప్పుడు కావాల్సిందల్లా ఒక్కటే నువ్వు నువ్వు కాదంటే నేను చావడానికి నిర్ణయించుకున్నాను విజయ్ ఆ తప్పు వేరే దారి లేదు లేదు నువ్వు అలా మాట్లాడకూడదు మా అన్నయ్య చనిపోయిన దుఃఖాన్ని నేను దిగమింగుకున్నాను దానికి కారణం నువ్వు కాదని తెలిసిన తర్వాత నేను నిన్ను క్షమించాను ఇందు నువ్వు బతకాలి నీతో కలిసి నేను బతకాలి ఎంత చెప్పిన తర్వాత కూడా వెళ్ళదలుచుకుంటే నన్ను నీతో తీసుకువెళ్ళు చావు బతుకో నీతోనే పంచుకుంటాను ఇక్కడే ఉంటా
నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడి మీద చెయ్యి వేస్తావు. వినోద్, నేను చెప్పేది విను. నా తమ్ముడి మీద వేసిన చేతిని విరిచేయకపోతే నే వాడికి అన్ననే. నేను చెప్పేది విను. వదలరా, వదలరా, వాణ్ణి వదలరా, వదలరా. వీడు నా తమ్ముడి మీద చెయ్యి వేశాడు, వీడిని నేను ఊరికి వదిలిపెట్టి. నీకు ఎన్నిసార్లు చెప్పుకుంటాను, వినోద్ తమ్ముడు నాకు తమ్ముడే, అందుకే ప్రాణాలతో వదిలేశాను. మీ తమ్ముడి మీద మధ్యకి ఎంత అభిమానం ఉండే. నువ్వు నోరు ఆడి మీద పడతావైతే మీ తమ్ముడు మన విషయాలు ఎందుకు తలదూరుస్తాడా? ఫోర్ యాక్సిడెంట్ ఏమిటన్నా? దీనికంత కారణం నా తమ్ముడు కాదు, ప్రకాష్ చెల్లెలు ఎందు ఏ వాడిని రెచ్చగొట్టింది. లవ్వా, చేసుకోమను. ఎవరొద్దన్నారు? లవర్స్ అయితే పార్క్ లో పక్కన కూర్చొని బఠాన్ వెళ్తాను. మందారికి ఎందుకు అడ్డరావడం? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అది రెచ్చగొడుతుందా? రెచ్చగొట్టి మీ అన్నని హత్య చేసినా అంటే వాడు తుపాకీ తీసుకొచ్చి నీకు గురి పెడతాడు. గుండెలు చూపిస్తావా? ఎవరితో పెట్టుకుంటున్నారు? ప్రతి మగాడి విజయం వెనకనే ఒక ఆడది ఉండాలి అని పెద్దోళ్ళు అంటారు. కానీ ఆడది ముందుకొస్తోంది, నీ తమ్ముడు వెనక్కెళ్ళిపోతున్నాడు. వాడిని కంట్రోల్ చేయి. ఎప్పుడు ఈ కాళితో పెట్టుకోదని చెప్పు. విజయ్, ఈ రోజు నీకు ఇష్టమైన వంట చేసి పెడతాను, ఏం కావాలో చెప్పు. అలవాటు ప్రకారం నువ్వే అని మాత్రం వనకి. విజయ్, ఏమైంది? నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు సమాధానం చెప్పుకుంటూ అలా ఉన్నావే. ఇందు ఇప్పుడున్నట్టే ఎప్పుడు నాతో ప్రేమగా ఉంటావా? ఎందుకలా అడిగా? నన్ను ద్వేషించుక. నాకు నిన్ను ప్రేమించడం తప్ప మర్చిపోవడమో తెలీదు, ద్వేషించడమో తెలీదు. కానీ ఈజీగా మర్చిపోయేది మగవాళ్లే. నువ్వు నన్ను మర్చిపోయి వెళ్ళవుగా. వాసన లేకుండా పువ్వు ఉంటుందా? అలా ఉందంటే ఆ పువ్వు వాడిపోయిందని. సార్, వీడే సార్. వీడే మజీద్? వీడు పెద్ద క్రిమినల్ కదా. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు సార్? సాక్ష్యాలు లేవు బాబు. క్రిమినల్స్ గురించి పోలీసులకు తెలిసి ప్రయోజనం లేదు. వాడికి శిక్ష పడేట్టు చేయాలంటే ప్రజలు మాకు సహకరించాలి. ధైర్యంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. నేను వచ్చి చెప్తాను సార్. ఈ మజీద్ మీ అన్న ఒకే చోట పనిచేస్తున్నారు, అది తెలుసా మీకు? తెలుసు. ఇది కూడా కోర్టులో చెప్పాలి. మీరు ఎక్కడికి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా వచ్చి సాక్ష్యం చెప్తాను. భవాని సార్, ఆ మజీద్ని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. వాడే హంతకుడని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్.